హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. థ్యాంక్ యూ సో మచ్ అండి, అండ్ ఇంతగానో సపోర్ట్ చేసినందుకు 1K సబ్స్క్రైబర్ దాటినాం. ఎక్కడో ఉన్నానే నన్ను ఇక్కడ వరకు తీసుకొచ్చారు. మీకు జెన్యున్గా సపోర్ట్ చేస్తా, మీరు నాకు సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఇప్పటికీ ఎవరైనా చేస్తుంటే థ్యాంక్ యూ సో మచ్ అండి. ఎవరైనా చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అండ్ కింద బెల్ ఐకాన్ ఆల్ ఆన్ పెట్టుకోండి. నేను ఎప్పుడు వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ వస్తుంది. కింద ఇన్స్టాగ్రామ్ లింక్ ఉందండి, వెళ్ళి ఒకసారి ఫాలో కొట్టండి. మీకు ఏమైనా డౌట్ ఉంటే ఈ వీడియో చూసిన తర్వాత మెసేజ్ చేయండి, మీకు ఖచ్చితంగా రిప్లై ఇస్తా. సో ఈ వీడియో ఏంటంటే, అసలు నువ్వు లావు అవ్వాలన్నా, బక్కగా అవ్వాలన్నా, లీన్ మజిల్ మెయింటైన్ చేయాలన్నా, అసలు నీ బాడీలో ఎట్లాంటైనా ఒక మంచి షేప్స్ రావాలన్నా, మీకు ఎవ్రీథింగ్ మీ బాడీలో ఎటువంటి చేంజెస్ రావాలన్నా ఈ వీడియో మీకు హెల్ప్ అవుతుంది. ఇప్పుడు మన బాడీ సర్వైవ్ అవ్వాలన్నా, మనం బతకాలన్నా, మన బాడీలో ఎటువంటి చేంజెస్ రావాలన్నా, ఫిట్నెస్లో బాడీ బిల్డ్ అవ్వటం లేదా లీన్ మజిల్ మెయింటైన్ చేయటం, బక్కగా అవ్వటం, అదే ఫ్యాట్ని తగ్గియటం, ఇలాంటి మీ బాడీలో ఎటువంటి ఫంక్షన్ జరగాలన్నా ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది? ఫస్ట్ ఫుడ్ నుంచి స్టార్ట్ అవుతుంది. ఫుడ్ అంటే మనకి తినే ఫుడ్లో 2 టైప్స్ ఉంటాయి, ఒకటి మ్యాక్రో న్యూట్రియన్స్, 2 మైక్రో న్యూట్రియన్స్. ఇప్పుడు మనం తినే మ్యాక్రో న్యూట్రియన్స్లోనే ఈ మైక్రో న్యూట్రియన్స్ కూడా వస్తాయి. ఎలా అంటే, మనం తీసుకునే కార్బోహైడ్రేట్స్, తీసుకునే ప్రోటీన్, ఫ్యాట్స్ నుంచి కొంత మనకి న్యూట్రియన్స్ వస్తుంది. ఆ న్యూట్రియన్స్లోనే చిన్న చిన్నవి మైక్రో న్యూట్రియన్స్. ఇప్పుడు ఫుడ్ ఓకే కదా, ఇది పక్కన పెడదాం. ఇప్పుడు 2వదండి, మెయిన్ జనాలు బాగా కన్ఫ్యూజ్ అయ్యేది ఇక్కడే, చాలా మంది కన్ఫ్యూజ్ అయ్యేది ఇక్కడే, క్యాలరీస్. ఈ క్యాలరీస్ డెఫిసిట్లో ఉంటే వెయిట్ లూజ్ అవుతాం, క్యాలరీస్ సర్ప్లస్లో ఉంటే వెయిట్ గెయిన్ అవుతాం. ఇది 100% రైట్. కానీ ఈ క్యాలరీస్ అనేవి మనం దేంట్లో నుంచి మెదర్ చేయాలి, దేంట్లో నుంచి కౌంట్ చేయాలంటే, ఈ మ్యాక్రో న్యూట్రియన్స్ ఉన్నాయి చూసారా, మనం తినే కార్బ్స్, ఫ్యాట్స్, ప్రోటీన్, వీటి నుంచి వచ్చే ఫుడ్లో నుంచే మనం క్యాలరీస్ కౌంట్ చేయాలి. ఓకే, ఇప్పుడు మీకు అర్థమైంది కదా, నేను ఇంట్లో బయటకు వెళ్ళి ఒక బిర్యానీ తింటే అందులో చికెన్ ఉంది, రైస్ ఉంది కదా, నేను ఎందుకు వెయిట్ గెయిన్ అవ్వట్లేదు అంటే అది నీకు సెట్ అవ్వదు, అది వేరే, ఆ ఫుడ్ వేరే, వాడు ఏదేదో కలుపుతాడు, అందులో న్యూట్రిషన్ వాల్యూ వేరే, ఇందులో న్యూట్రిషనల్ వాల్యూ వేరే. ఇప్పుడు అర్థమైంది కదా, మనం తినే కార్బ్స్, ఫ్యాట్స్, ప్రోటీన్ నుంచి హెల్దీగా రా వేస్ట్ రా కుక్ చేసుకునేవి ఉంటాయి కదా, వాటి నుంచి మాత్రమే మనం క్యాలరీస్ కౌంట్ చేసుకోవాలి. ఇప్పుడు నేను బయటకు వెళ్ళి బిర్యానీ తింటా, దాంట్లో క్యాలరీస్ ఉన్నాయి కదా బ్రో, 500 క్యాలరీస్ ఉన్నాయి, నేను తిన్నా మరి వెయిట్ గెయిన్ అవ్వట్లేదు అంటే అవ్వవు. ఇక్కడ క్వాలిటీ ఫుడ్ ఇంపార్టెంట్, నువ్వు వెయిట్ గెయిన్ అవ్వాలన్నా, వెయిట్ లాస్ అవ్వాలన్నా. సో ఇప్పుడు క్యాలరీస్ అంటే మీకు పక్కకు పెడదాం. సో ఇప్పుడు క్యాలరీస్ అంటే కూడా మీకు డౌట్ క్లియర్ కదా, మళ్ళీ నాకు కింద కౌంటర్ ఏమాకండి, బ్రో నువ్వు వెయిట్ గెయిన్ అవ్వాలంటే సింపుల్గా క్యాలరీస్ సర్ప్లస్లో ఉంటే వెయిట్ గెయిన్ అవ్వచ్చు కదా అని మీరు నాకు కౌంటర్ వేస్తారు. మళ్ళీ ఇంతమంది ఉన్నారండి తెలుగు యూట్యూబర్లు, వాళ్ళు అలా క్యాలరీస్ పెంచుకుంటూ పోతే అలా ఇంత లావు అవ్వచ్చు కదా, ఎందుకు అవ్వరు? మీరు చెప్పండి ఎందుకు అవ్వరు? ఇక్కడ క్యాలరీస్ నువ్వు పెంచినంత మాత్రం నువ్వు లావు అవ్వవు. ఈ క్యాలరీస్ తీసుకునే క్యాలరీస్లో నువ్వు మంచి ఫుడ్ తీసుకుంటే మజిల్ గెయిన్ అవుతుంది, ఎట్ ద సేమ్ టైం కొంచెం ఫ్యాట్ గెయిన్ అవుతుంది. సో ఇలా నీ ప్రాసెస్ని మూవ్ చేయాలి. ఇప్పుడు నేనున్నా అండి, నేను లావు అవ్వాలి, ఫర్ ఎగ్జాంపుల్ నేను లావు అవ్వాలి, డైలీ 1000 క్యాలరీ పెంచుతా, ఏం ఉపయోగం? లావు అయిపోతా. అది కాదు మ్యాటరు, నీకు కావాల్సిన క్యాలరీస్ ఒక 200, మా అయితే ఒక 300 క్యాలరీస్ పెంచి ఫుడ్ని, క్వాలిటీ ఫుడ్, హై ప్రోటీన్ పెడితే సరిపోతుంది. క్లారిటీ చెప్తా, ఈ వీడియో స్కిప్ చేయకండి. ఇప్పుడు ఫుడ్ గురించి మాట్లాడుకున్నాం, మ్యాక్రో అండ్ మైక్రో న్యూట్రియన్స్ ఏంటి అనేది. 2వది క్యాలరీస్ గురించి మాట్లాడుకున్నాం. 3వది ఇప్పుడు మెయిన్ అండి, అసలు మన బాడీలో మనకు మజిల్స్ రావాలంటే ప్రోటీన్. ప్రోటీన్ అంటే ఎగ్స్, చికెన్, మీట్, ఫిష్ అండ్ వెజిటేరియన్ అయితే పన్నీర్, పప్పులు ఉంటాయి కదా అవి. సో వీటన్నిటిని కూడా మీరు కన్సిడర్ చేసుకోవచ్చు. అండ్ ఇంకా నెక్స్ట్ వచ్చే వీడియోస్లో ఇవే, అండ్ ప్రోటీన్ ఏంది, కార్బ్స్ ఏంది, ఎందులో ఉంటాయి అనేది కూడా వీడియో చేస్తా క్లారిటీగా. సో ఇప్పుడైతే మీకు అర్థమైంది కదా, ప్రోటీన్ కావాలి, మెయిన్ ప్రోటీన్ కావాలి. ఇప్పుడు నువ్వు మజిల్ గెయిన్ అవ్వు, వెయిట్ గెయిన్ అవ్వు, ఫ్యాట్ లాస్ అవ్వు, మీరు ఏ కేటగిరీలో ఉండండి, ఏ ప్రాసెస్లో ఉండండి, మీ గోల్ ఏదైనా కావచ్చు, ప్రోటీన్ మాత్రం 1.5 నుంచి 2.0 వరకు ప్రోటీన్ పెట్టండి. ఇది పక్క. ఒకవేళ మీ దగ్గర మనీ ఎఫర్ట్ లేకపోతే కనీసం 1.2 నుంచి 1.5 అన్న పెట్టండి మీ బాడీ వెయిట్కి. ఇప్పుడు సపోజ్ ఒక 60 కేజీలు ఉన్నారు, 60 కేజీలకి 1.2 నుంచి 1.5 లేదా 1.5 నుంచి 2.0 ప్రోటీన్ పెట్టండి. సో అర్థమైంది కదా, ఇప్పుడు ప్రోటీన్ కూడా పక్కన పెడదాం. ఇప్పుడు ఫ్యాట్స్ అండి, ఫ్యాట్స్ అంటే మీకు తెలుసు కోకోనట్ ఆయిల్, ఘీ అండ్ ఇంకా మనకి చాలా ఆయిల్స్ ఉన్నాయి తినాల్సినవి. కొంచెం దూరం పెట్టండి, ప్రాసెస్ ఆయిల్ దూరం పెట్టండి, మరి ఏమంత ఎఫెక్ట్ ఏమి ఉండదు కానీ కొంచెం దూరం పెట్టండి. ఎట్లాగో మనం హెల్దీగా ఉండడానికి ట్రై చేస్తున్నాం కదా, మనం
మనం ఎందుకు ఆయిల్ దగ్గర వెనకవ్వాలి? ఆయిల్ గిట్టే మంచిది తీసుకుంటే సరిపోతుంది కదా. సో ఇప్పుడు ఆయిల్, ఇప్పుడు నేను ఒక ఆయిల్ డబ్బా వాడుతున్నాను, నాకు ఒక మూత ఇచ్చిండు, ఆ మూతలో పోసుకొని ఇలా వేసుకొని తిప్పుకొని వండుకొని తింటా. అంటే నేను ఎంత ఆయిల్ వేసుకోవాలో నాకు తెలుసు. అలా మీరు గిట్టే ఎంత ఆయిల్ వేసుకోవాలో మీకు తెలియాలి. లైట్గా వేసుకోండి, ఒకేసారి గుమ్మడి మాకండి, లైట్గా వేసుకొని కుక్ చేసుకోండి. ఇప్పుడు వెజిటేబుల్, ఈ వెజిటేబుల్ ఉన్నాయి చూసారా, మనకి దునియాలో ఎన్ని వెజిటేబుల్ ఉన్నాయి అన్ని వెజిటేబుల్ తినండి. మీకు నచ్చిన వెజిటేబుల్ తినండి, కడుపు నిండా తినండి. ఇందాక మీకు చెప్పా కదా, మైక్రో న్యూట్రియన్స్లోనే మైక్రో న్యూట్రియన్స్ వస్తాయని. ఈ ఫుడ్, ఈ వెజిటేబుల్ నుంచి వచ్చే మైక్రో న్యూట్రియన్స్ అన్నీ మన బాడీకి కావాలి. వెజిటేబుల్ ఖచ్చితంగా తినండి. నేనే కాదు, ఏ ఆన్లైన్ ట్రైనర్ చెప్పినా వెజిటేబుల్ చెప్తాడు. మీరు నమ్మాలి అంతే, ఇంకా మీరు నమ్మాలా వద్దా అనే ఆప్షన్లో ఉంటే కష్టం. వెజిటేబుల్ తినండి, పక్కా తినండి. సో ఇప్పుడు ప్రోటీన్ అయిపోయింది, ఫ్యాట్స్ అయిపోయింది, అండ్ వెజిటేబుల్ అయిపోయినాయి. మెయిన్ సోర్స్ వచ్చేసి కార్బోహైడ్రేట్స్, అంటే పిండి పదార్థం. నువ్వు వెయిట్ లాస్ అవ్వాలన్నా, మజిల్ బిల్డ్ అవ్వాలన్నా, లీన్ మజిల్ మెయింటైన్ చేయాలన్నా, నీ బాడీ ఎటువంటిదేని కానివ్వండి, మీ చేతులతో మీరే చేసుకోవచ్చు. అంటే ఇప్పుడు నేను లావు అవ్వాలి అనుకుంటున్నావు, ఓకే సింపుల్ అవ్వచ్చు. బక్కగా అవ్వాలనుకుంటున్నావు, అవ్వచ్చు, పెద్ద విషయం కాదు. బాడీని మెయింటైన్ చేయాలి అనుకుంటున్నావు, అవ్వచ్చు. అదంతా నీ చేతిలోనే ఉంటుంది, అండ్ ఈ కార్బోహైడ్రేట్స్ మీదనే ఉంటుంది. ఇప్పుడు ప్రోటీన్, ఫ్యాట్స్ని అండ్ వెజిటేబుల్ని అసలు కదిలియొద్దు, ఎప్పుడు అవి అలానే ఉంచాలి. అంటే ఇప్పుడు ప్రోటీన్ 1.2 నుంచి 1.5 లేదా 1.5 నుంచి 2.0 వరకు మనం ప్రోటీన్ పెట్టినాం. ఫ్యాట్స్ అనేవి లైట్గా వాడుకో, అండ్ వెజిటేబుల్ కూడా నువ్వు తిను. ఇప్పుడు ఇవన్నీ కూడా సేమ్ అలానే ఉండాలి, వాటిని కదిలియొద్దు, తగ్గియటం పెంచడం అలా చేయొద్దు. ఇప్పుడు ఈ కార్బోహైడ్రేట్స్ని చూసారా, మీరు లావు అవ్వాలి, ఒకవేళ బల్క్ అవ్వాలి, ఈ టైప్లో మీరు ఉంటే ఇది పెంచాలి. ఇప్పుడు మేము కొంచెం కటింగ్ అవ్వాలి లేదా బాడీ షెడెడ్ అవ్వాలి అనుకుంటే తగ్గియాలి. ఇంకా మేము సిక్స్ ప్యాక్ తీయాలి, అసలు మన బాడీలో ఉన్న ఫ్యాట్ మొత్తం తగ్గిద్దాం, ఒకసారన్నా మంచి షేప్స్ తీసుకొద్దాం అంటే కార్బ్స్ ఇంకా కొద్ది తగ్గియండి. ఇప్పుడు పెంచండి, తగ్గియండి, లైట్గా తీసుకోండి అంటే మీకు అర్థం కాదు, నాకు తెలుసు మీకు అర్థం కాదు. ఇప్పుడు ఇంకా క్లారిటీ చెప్తా. మీరు మజిల్ బిల్డ్ చేస్తూ ఫ్యాట్ గెయిన్ అవుతూ ఆ ప్రాసెస్లో మీరు కనుక ఉంటే, అది స్కిన్నీ టైప్ ఉంటారు కదా, చాలా బక్కగా ఉంటారు కదా, వాళ్ళకి హెల్ప్ అవుతుంది. మీరు కార్బ్స్ మీ బాడీ వెయిట్కి 5 to 6 grams వరకు తీసుకోండి. ఓవర్గా వద్దు, మరి ఓవర్గా తీసుకోమాకండి, మళ్ళీ ఓవర్గా తీసుకుంటుంటే ఓవర్గా ఫ్యాట్ అవుతారు. ఫ్యాట్ని మెయింటైన్ చేస్తూ మజిల్ బిల్డ్ చేయాలి. సో ఇది ఇప్పుడు మేము నార్మల్గా ఉన్నాం, మా వెయిట్ని మెయింటైన్ చేయాలి బ్రో, నాకు పెద్దగా ఏమొద్దు, ఇదే వెయిట్లో మజిల్స్ రావాలి అండ్ కటింగ్స్ రావాలని అంటారు. మీ బాడీ వెయిట్కి 2 grams లేదా 3 grams తీసుకోండి, మరి ఎక్కువ తీసుకోమాకండి. అప్పుడు మీ బాడీ మెయింటైన్ అవుతుంది, మీరు అనుకున్న గోల్స్ కూడా అచీవ్ చేస్తారు, ఆ లీన్ మజిల్ని. సో ఇప్పుడు చాలామంది వెయిట్ లాస్ అవ్వాలంటారు, ఇప్పుడే జస్ట్ నేను వీడియో చేస్తుంటే ఇప్పుడు గిట్ట వచ్చింది నాకు కామెంట్. సో నేను చాలా లావున్నా బ్రో, ఎట్లా బ్రో ఏంటంటారు. సో నేను ప్రతి వీడియో చేస్తున్నా, మీరు వీడియో లోపలికి వెళ్ళి చూడండి. నేను వీడియోస్ పెట్టా, చాలా వీడియోస్ పెట్టా, ఒకసారి వెళ్ళి చూడండి. అండ్ ఇప్పుడు వెయిట్ లాస్ అవ్వాలి ఇలా అనుకుంటే మీ కార్బ్స్ తగ్గేయండి, 1.5 లేదా 2 grams తీసుకోండి, మెల్లమెల్లగా తగ్గేయండి కార్బ్స్. సో సింపుల్, ఏముండదు బాడీ బిల్డింగ్లో పెద్దగా ఏముండదు, మీరు అర్థం చేసుకోవాలి. ఫస్ట్ నన్ను నమ్మాలి, మీరు నన్ను నమ్మకపోతే నేనేం చేయలేనండి, మీరు నన్ను నమ్మాలి అంతే, ఇక గట్టిగా నమ్మాలి, నమ్మి మూవ్ అవ్వాలి. ఇప్పుడు ఓడని, ఇప్పుడు నేను ఆన్లైన్ ట్రైనర్లోనే ఓడని చెప్పేది ఇదే, అదే ఇక పెద్ద ప్రాసెస్ ఏముండదు. కాబట్టి నేను ఓపెన్గా చెప్తున్నా, ఇప్పుడు నేను చెప్పింది మీకు అంతగా నమ్మకం లేకపోతే మీరు ఎవరిని అడగొద్దు, డైరెక్ట్ గూగుల్కి వెళ్ళండి, గూగుల్లో ఈ మ్యాటర్ రిలేటివ్గా ఉందో లేదో చూడండి. ఇదండి వీడియో, క్లారిటీగా చెప్పాలనుకుని ఇట్లా క్లారిటీగా చెప్పిన. అండ్ ఇంకా మీకు ముందు ముందు ఒక మంచి బోర్డు పెట్టి ఒక మంచి మార్కర్ తీసుకొని మీకు చిన్న చిన్న ఎగ్జాంపుల్తో నిలబడి మరి చెప్తానండి. కాకపోతే కొంచెం టైం ఇవ్వండి, నాకు కొద్దిగా బిజీ షెడ్యూల్ ఉన్నా, తెలుసు మీకు నేను ఏం చేస్తున్నా ఏందనేది, అండ్ కొంచెం బిజీగా ఉంటా, అటు వెళ్తా ఇటు వెళ్తా. సో కొంచెం టైం ఇవ్వండి. అండ్ వీడియో నచ్చిందా, నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కింద ఇన్స్టాగ్రామ్ లింక్ ఉంది, వెళ్ళి ఫాలో కొట్టండి, మీకు డౌట్స్ ఉంటే అడగండి. బాయ్, సీ యూ, టేక్ కేర్, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అండ్ మళ్ళీ చెప్తున్నా, మీలో ఒక్కరు లేకపోయినా నేను ఇటువరకు వచ్చామని కాదు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ కనీసం నీకు నాకు 1K సబ్స్క్రైబర్స్ అని వస్తారా రారనుకున్నా, పర్లేదు వచ్చిర్రు, మూవ్ అవుదాం, ఇంకా మూవ్ అవుదాం. నీకు మీకు మంచి కంటెంట్ ఇస్తూ వెళ్తా, 2 రోజులకు ఒకసారి వీడియో పెట్టినా మీకు మంచి కంటెంట్ ఇస్తా, ఖచ్చితంగా ఇస్తా. బాయ్, సీ, టేక్ కేర్, జాగ్రత్త ఉండండి.